హలో ఫ్రెండ్స్, మా కాంపౌండ్లో ఒక సొద్దల చెట్టు ఒక గింజ వేసింటే ఒక చిన్న మొలక వచ్చింది. ఒక చెట్టేలే అనుకున్నాం, కానీ ఆ చెట్టుకు 51 కంకులు కాసినాయి. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇంకా ఏమైనా ఎక్కువ కాస్తా అని వెయిట్ చేస్తామనుకున్నా. కాకపోతే మాకు ఒక మేకపోత తెచ్చుకున్నాం మేము, అది ఆ చెట్టును కొరికేస్తుంది. అందుకని వెంటనే ఈ వీడియో చేస్తాను, రికార్డ్ చేస్తున్నాను. ఆ మేకపోతే ఇంకా లేకపోతే ఇంకా ఎక్కువ ఏమన్నా, ఇప్పటికీ 51 కంకులు వచ్చినాయి ఒక్క చెట్టుకు. ఒక్క గింజతో చెట్టు మొలక వచ్చి ఆ చిన్న మొలకతో ఈ ఒక్క మొలకతో వచ్చినప్పుడు ఒక్క కంకి ఉన్నప్పుడు కూడా వీడెత్తున్నాను. మళ్ళీ తర్వాత పైన ఎర్జ్లో లాస్ట్న కనబడతాను చూడండి, అవి 3 కంకులు వచ్చినాయి, 2 3. ఆ 3 విత్తనాలు అయిన తర్వాత దాని పక్కన చిన్నగా ఒక్కొక్క మొలక సైడు చెట్టుకు సైడ్ పిలకలు వేయడం, దానికి ఒక కంకి. ఈ విధంగా కంకులు కాస్తూ కాస్తూ ఫస్ట్ 10 అవుతాయి అనుకున్నాను. 10 పోయి 10 నుంచి మళ్ళీ 15 అయినాయి, 15 నుంచి 20 అంటే ఇంకా ఎక్కువ అవుతాయని వెయిట్ చేస్తాను. దాన్ని బాగా నీళ్ళు వేస్తాను, ఏం ఎరువులు వేయలేదు, ఏం మందులు వేయలేదు. ఊరికి మా కాంపౌండ్లోనే లోపల ఉండే చెట్టుకు ఇవి. ఈ కంకులు ఈ విధంగా మొత్తం పెరుగుతూ పెరుగుతూ 30 వరకు వచ్చినాయి. ఏం 30కి ఆ చెట్టు ఎండిపోతా అనుకుంటే లేదు, ఇంకా పచ్చగానే ఉంది. ఇప్పుడు పెరుగుతా 30 నుంచి 35 40 ఇట్లా అయ్యి ఇప్పుడు 50 కంకులు దానా, 51 కంకులు అయినాయి. ఇంకా ఈరోజు మేకపోతే ఉదయం 2 కంకులను కొరికేసింది. చెట్టును కింద కట్టినా కూడా పీకి బయటికి దొబ్బేసింటే ఈ కంకులు రికార్డ్ చేస్తాను. ఒక్క చూడండి దేవుని సృష్టి అల్లాదయతో ఇవి ఒక్క ఇత్తనం శ్రద్ధ ఇత్తనంతో మొలక వచ్చి ఆ మొలకకు ఎన్ని పక్కన భాగాల భాగాలుగా అదే ఒక్క మొలకకే చెట్లు ఏర్పడి ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క మొలక వచ్చింది. ప్రతి మొలక మీద ఒక కంకి, అట్లా 51 కంకులు మొత్తం 51 ఉన్నాయి. నేను మొత్తం పెంచినాను, కానీ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కానీ కరెక్ట్గా మీకు ఆకులు అడ్డం ఉండి ఎంత చెట్టు గుబురుగా ఉండబట్టి క్లారిటీగా కనబడడం లేదు. నేను ఒక్కొక్కటి ఒక్కోటి మీకు వీడియోలో కూడా ఎంచి చూపిస్తున్నాను. నేను 51 కంకులు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి మొలకలు వస్తున్నాయి. అవి 60 అవుతాయి 70 అవుతాయి తెలియదు. కాకపోతే ఈ మేక ఏమన్నా కొరికేస్తుందేమో మళ్ళీ రికార్డింగ్ ఈ 51 అన్నా రికార్డ్ చేస్తామని రికార్డ్ చేసినాను చూడండి. రైతులకు దేవుని దయతో ఈ విధంగా పంట పండితే కనుక వాళ్ళు ఎంత ఆనందపడతారు రైతులు. ఈ విధంగా మొలకలు ఒక్క విత్తనంతో ఇన్ని మొలకలు వచ్చి 51 కంకులు కాస్తే కనుక ఒక్క విత్తనంతో అదే చేనంతా ఈ విధంగా పండితే రైతులు ఎంత ఆనందంగా ఉంటారు. వాళ్ళకందరికీ ఈ విధంగా పంట పండాలని మనం కోరుకున్నాం మనస్ఫూర్తిగా. చూడండి దీనికి ఏమన్నా రైతులు ఈ విధంగా పంట పండేదానికి ఏదన్నా ఆస్కారం ఉంటే కనుక ఏదైనా మందులు కానీ ఇంకా ఏమన్నా దీన్ని డెవలప్ చేసుకొని పంటలు పండించుకోవాలని నేను ఆశిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చెట్టు పెరట్లో. ఇప్పుడు ఎండిపోతుందేమో డౌట్ కానీ మేక కొరికేస్తుంది కాబట్టి. చూడండి, చాలా థ్యాంక్స్ వీడియో చూస్తున్నందుకు.